मेडचल जिला मूडचिंतलपल्ली मंडलम तेलंगाणा सायुध पोराट वीरवनिता साकली एलम्मा 128वा जयंती संदर्भंगा मंगलवारं मूडचिंतलपल्ली मंडल केंद्रंलो मूडचिंतलपल्ली रजक संघ आध्वर्यंलो साकली एलम्मा जयंती वेडुकलनु घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमानिकि स्थानिक सर्पंच जामु रवितो पाटु उप सर्पंच मरियु विविध पार्टी नायकुलु विच्चेसि वीरनारि एलम्मा चित्रपटानिकि पूलमाल वेसिन वारु अर्पिंचारु। ई संदर्भंगा वारु माट्लाडुतू नाटि तेलंगाणा सायुध पोराटंलो एलम्मा प्रदर्शिंचिन धैर्य साहसालु ప్రజాస్వామిక పోరాటాలు స్ఫూర్తిగా నిలిచాయని చెప్పారు। భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని తెలిపారు। తెలంగాణ మట్టిలోనే పోరాటం తత్వం ఉందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని చెప్పుకొచ్చారు। హక్కుల కోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తితో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తుందని వివరించారు। ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఆధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్నామని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటరమణారెడ్డి, వార్డు సభ్యులు వేణుగోపాలరావు, రాజేంద్ర ప్రసాద్ గౌడ్, బూరుగు యాదగిరి, బాలమల్లేష్, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బంగ భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు జర్రిపుత్ర నరసింహులు, రజక సంఘ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను। ఊర్లో వచ్చిన పెద్దలకు మరియు సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి గ్రామ వార్డు సభ్యులకు అదే విధంగా రజక సంఘ నాయకులకు గురించి ముఖ్యంగా జయంతి సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను। విగ్రహం ఏర్పాటు కొరకు నా యొక్క ఆర్థిక సహాయం చేస్తానని ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఆర్థిక సహాయం అని నాకు ఎంతైనా ఇస్తాను అని నేను సభాముఖంగా వీరికి తెలియజేస్తున్నాను। ఈ విషయంలో ఎంత ఏం లేదు, ఇలాంటి జయంతి ఉత్సవాలు ఎన్నో జరపాలి। మండల కింద ఏర్పడిన తర్వాత మనం ఇలాంటి ఉత్సవాలు జరుపుకుంటే ఇతర ఉద్యమకారులకు కూడా స్ఫూర్తి కలుగుతుందని ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది। జయ యువకులు సంఘాల నాయకులు అందరూ కార్యక్రమానికి ఎంతో దిగ్విజయం తీసేందుకు మాకు ఎంతో సంతోషం। ఇంకా ఈ కార్యక్రమం ఇంతవరకు మేము జరపలేదు, ఇప్పుడు మండల కేంద్రమైన సందర్భంలో ఈరోజు జరపాలని నిర్ణయించుకున్నాం। మొన్ననే భద్రత జరుపుకున్నాం, ఈరోజు జయంతి జరుపుకున్నాము, కానీ ఇంకా ముందు మేము ముందుకెళ్ళాలంటే మాకు ఐలమ్మ విగ్రహం ఏర్పాటు కొరకు మొన్ననే సర్పంచ్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది। మాకు త్వరలో మీరు బాడీ మీటింగ్లో మాకు చెప్పమన్నారు కానీ చెప్పలేదు। ఇంకా చాలా ఆశయాలు చాలా ఉన్నాయి, ఇంకా మేము కూడా ముందుకెళ్ళాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాము। మాకు ఎటువంటి సహాయ సహకారాలు అన్ని పార్టీలకు ఖచ్చితంగా మాకు సహకరించాలని అందరి పేరు పేరున కోరుకుంటున్నాను। ఓకే।